మూడు నెలల్లో మరో 30,000 ఉద్యోగాల భర్తీ, ఆందోళనలు అక్కర్లేదు, సమస్యలు చెప్పొచ్చన్న సీఎం. వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం, ఓటర్లపై 10 రోజుల్లో బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలన్న సీఎం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక టీంలు, వేగంగా పరిష్కరించాలని మంత్రుల ఆదేశం. రెండులోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుంటే మేమే చేస్తాం, చిన్న లోపాలు వస్తే విష ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్. తప్పుడు డిజైన్తో రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థని ముంచారు, ఎవరు చెబితే కాదు, డ్యామ్ సేఫ్టీ ప్రకారమే చేస్తామన్న ఉత్తమ్. కేంద్ర బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు, రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చారో లెక్క చెబుతామన్న రఘునందన్. వైసీపీ 5 ఏళ్ల పాలనలోనే వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారు, ఆర్థిక అవకతవకలపై ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు వైట్ పేపర్. నీట్ ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ, 61 నుంచి 17 మందికి తగ్గిన ఫుల్ మార్కులు. సైన్యం పటిష్టానికే అగ్నివీర్ అవసరమన్న మోదీ, అటు సైన్యానికి ఇటు యువతకు నష్టమన్న కాంగ్రెస్. కాసేపట్లో ఒలింపిక్స్ ఆటల సంబరం ప్రారంభం, సీన్ నదిలో పరేడ్, ప్యారిస్ రైళ్లలో కాసేపు గందరగోళం. డీటెయిల్స్ చూద్దాం. 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇటు ధరణి, పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సీఎం. ధరణి సమస్యల పరిష్కారంపై పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. వచ్చే 3 నెలల్లో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది తిరగకుండానే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. ఒట్టినాగులపల్లిలోని ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పెరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 157 మంది డ్రైవర్ ఆపరేటర్లకు సీఎం నియామక పత్రాలు అందజేశారు. తమది ప్రజాప్రభుత్వమని, నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. తెలంగాణ ఏర్పాటు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోరాడారని, వాళ్ల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది. 30,000 ఉద్యోగాలు 90 రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు, ఇంకొక 90 రోజుల్లో ఇంకొక 30,000 ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1వ వారంలోగా కొత్త ఓటర్ల జాబితా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల జాబితా పూర్తవగానే నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. సీఎం సమీక్షా సమావేశానికి మంత్రి సీతక్కతో పాటు పొన్నం, పొంగులేటి పంచాయతీ అధికారులు హాజరయ్యారు. ధరణి సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులపై చర్చించారు. సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు ముఖ్యమంత్రి. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సవరణలపై కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే అఖిలపక్ష భేటీలో చర్చించాలని సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటామన్న రేవంత్ ప్రజల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర చట్టం రూపొందించాలని ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు షూ పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలోని 27,000 మంది విద్యార్థులకు ఉచితంగా షూ అందించారు. విద్యార్థులకు షూ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం జడ్చర్లకు చెందిన విద్యార్థులు జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ ను కలిశారు. కమిషన్ల కోసమే ప్రాణహిత చేవేళ్ల డిజైన్ మార్చారని, కేటీఆర్ డెడ్ లైన్ కు భయపడే వాళ్ళెవరూ లేరన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల గేట్లు మూసివేయబోమని చెప్పారు.
ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పటిష్టంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను అమలు చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కామెంట్ చేశారు మరో మంత్రి కోమటిరెడ్డి. ఆయా శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించారు మంత్రులు. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. విధి విధానాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పటిష్టంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను అమలు చేయాలన్నారు. దరఖాస్తులను పరిష్కరించేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలన్నారు. కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి మేడిగడ దగ్గర ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ డెడ్ లైన్ కు భయపడే వాళ్ళు లేరన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ గేటు మూసేదే లేదని తేల్చి చెప్పారు. 2 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ మొదలు పెడతామన్నారు ఉత్తమ్. 94,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే 93,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సాగులకు వచ్చిందన్నారు ఉత్తమ్. కాళేశ్వరం కుంగుబాటుకు కారణమెవరని ప్రశ్నించారు. విమర్శలు చేయడానికి కేసీఆర్ కు సిక్కుండాలని ఫైర్ అయ్యారు. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కక్కుర్తితో కేవలం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. కేటీఆర్ గారు, మీరు, మీ తండ్రి, మీరందరూ తెలంగాణ ప్రజానికి క్షమాపణ చెప్పాలి. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోగా బీఆర్ఎస్ ను అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. నల్గొండలో పర్యటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్ అయ్యారు. ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించాం? ఇంత మంచి బడ్జెట్ పెట్టినా మా ప్రభుత్వాన్ని హర్షించకపోయినా నోరు మూసుకొని కూర్చోవాలి తప్ప తీర్చి చెండాడతాడు. అందుకని ఆ కోపంతో చెప్తున్నాను, నేను తీర్చి చెండాడి 2 సార్లు నేను 6 నెలలు అసెంబ్లీలో పార్లమెంట్లో. రేపు నా లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని. అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనమైంది కానీ ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ చేసిన అప్పులకే 40,000 కోట్ల రూపాయలు అప్పు కడుతున్నామన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ చులకన భావన ఉందన్నారు. ప్రజల ఓట్లతో ఉన్న పదవులు అనుభవించిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం ప్రశ్నించారు మంత్రి జూపల్లి. GO 317 పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. సెక్రటేరియట్ లో మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు పాల్గొన్నారు. కొన్ని శాఖల నుంచి సమాచారం అందలేదని, అన్ని శాఖల్లో 317 బాధితుల లిస్టు అందజేయాలని ఆదేశించింది. GO 317 వల్ల అన్యాయానికి గురైన వాళ్లకు న్యాయం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. GO 317 బాధితుల వివరాలను త్వరగా అందజేయాలని అధికారులకు ఆదేశించింది. పేదలకు మంచి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. నల్గొండలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని పరిశీలించారు మంత్రి. ఆగస్టు చివరి నాటికి కళాశాల పనులు పూర్తవుతాయని చెప్పారు. సీఎం చేతుల మీదుగా వైద్య కళాశాలను ప్రారంభించుకుని ఆరోగ్యశ్రీ సైతం అమలు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. దేవాదాయ శాఖలో ప్రమోషన్లు, బదిలీలపై సమీక్షిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర దేవాదాయ శాఖలో పెండింగ్ లో ఉన్న సర్వీస్ రూల్స్ ను సవరించడంతో ఉద్యోగ సంఘం నాయకులు కొండా సురేఖను కలిశారు. మంత్రిని సాల్వతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. సీనియరిటీ లిస్టును సిద్ధం చేసి ప్రమోషన్లను ఇవ్వాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించారు మంత్రి కొండా సురేఖ. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని డెడ్లైన్ పెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు నేతలు. రుణమాఫీ రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందన్నారు. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా కన్నపల్లి పంపౌస్ ను సందర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు.
ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మందితో తామే పంపులు ఆన్ చేస్తామన్నారు. చిన్న సమస్య తలెత్తితే కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. 8 నెలలుగా కాళేశ్వరం నుంచి నీరు లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం పంట పొలాలు ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నేతలు. అంతకుముందు మంచిర్యాల జిల్లా ఇందారం దగ్గర నీరు లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్లు ఇవ్వాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి వెళుతున్న కేటీఆర్ ను కలిశారు సింగరేణి క్వార్టర్స్ బాధితులు. గోదావరి ఖనిలో లక్ష్మీనగర్ షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వార్టర్లు కూల్చివేశారని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు బాధితులు. తమకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో చర్చించాలన్నారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు కేటీఆర్. డిసెంబర్ 9 రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పి 7 నెలల తర్వాత రుణమాఫీ చేస్తుండటంతో రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముందుగా 7 నెలల వడ్డీ చెల్లించాకే బ్యాంకర్లు రుణమాఫీ చేస్తున్నారన్నారు. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డిసెంబర్ నుంచి జులై వరకు వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరణపై కాంగ్రెస్ వైఖరిని నిలదీశారు కేటీఆర్. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గతంలో ప్రధాని మోదీతో సమావేశాన్ని కేసీఆర్ బాయ్కట్ చేయడని కాంగ్రెస్ తప్పుపట్టిందని, మరి ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడంపై కాంగ్రెస్ ఏం చెబుతుందని ట్విట్టర్లో ప్రశ్నించారు. లక్ష కోట్ల అప్పుతో రాష్ట్రానికి గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కేటీఆర్ సందర్శించడం సంతోషకరమన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ తన సొంత డిజైన్తో కట్టిన ప్రాజెక్ట్ ఎలా కుంగిపోయిందో ప్రత్యక్షంగా చూడాలన్నారు. బీఆర్ఎస్ లీడర్లంతా కాళేశ్వరం విహారయాత్రకు వెళ్లారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ సూచనతోనే ప్రభుత్వం మేడిగడ్డ వరద నీటిని వదిలేసిందని తెలిపారు. బీఆర్ఎస్ లీడర్లంతా కాళేశ్వరం విహారయాత్రకు వెళ్లాలని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కుంగిన పిల్లర్లు చూసి కేటీఆర్ మాట్లాడాలన్నారు. కాళేశ్వరం అప్పులకు కేసీఆర్ఏ బాధ్యుడన్నారు. 30,000 కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు 120,000 కోట్లు ఖర్చు చేశారని ఫైర్ అయ్యారు. వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలాడుతున్నారని, చేసిన తప్పులకు శిక్ష తప్పదని తెలిపారు జీవన్ రెడ్డి. మీరు కన్నెపల్లికెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు కదా, నీటి నిల్వ చేయకూడదని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సూచనలు చేసారు, వాస్తవాలన్నీ కూడా తెలిసి వీళ్ళు ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గురి కావటానికి ఏదైతుందో గత ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలో దాన్ని కప్పిపుచ్చుకోవటానికి వరకు వీళ్ళు ఒక విహారయాత్రలాగా ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సందర్శన చూస్తుంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ సేఫ్ గా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ కు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లు చేస్తా, మూసీ నదిలో ఈత కొట్టేలా చేస్తానని కేసీఆర్ పిట్టకథలు చెప్పారని విమర్శించారు జగ్గారెడ్డి. బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు మీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరున్నారు, మీరు మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్ లో ప్రవేశపెట్టిరా. లక్ష కోట్ల అప్పుతో రాష్ట్రానికి గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కేటీఆర్ సందర్శించడం సంతోషమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మీ తండ్రి కేసీఆర్ రీడిజైన్తో ప్రాజెక్టు ఎంత గొప్పగా కుంగిపోయిందో ప్రత్యక్షంగా చూడాలన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాణహిత ప్రాజెక్టును గాలి కుదిలేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో వేల ఎకరాల్లో ఏటా పంట నష్టం జరుగుతోందన్నారు.
రైతులను కేసీఆర్ స్వయంగా కలిసి క్షమాపణ చెప్పాలని ట్వీట్ చేశారు ఎమ్మెల్యే. కమిషన్ల కోసమే లక్ష కోట్లు అప్పు చేసి కేసీఆర్ కాళేశ్వరం కట్టించారని ఆరోపించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందన్నారు. ఎన్డీఏసీఏ సూచనతోనే ప్రభుత్వం మేడిగడ్డ వరద నీటిని వదిలేసిందన్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకే కేటీఆర్ కాళేశ్వరం వెళ్లారని విమర్శించారు. ఎన్డీఏసీఏ చేసిన రికమెండేషన్స్ లో భాగంగానే మేము ఆ రిజర్వాయర్లలో ఆ బరాజ్లలో నీళ్లను స్టోరేజ్ చేయలే. దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడు ఈ భూప్రపంచంలో ఉండడు. ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా చేసిన తప్పును తప్పు చేసినామని తెలిసి కూడా ప్రజలను పక్కదోవ పట్టించే ఒక జుగుత్సాకరమైన కార్యక్రమాన్ని ఈరోజు కేటీఆర్ తీసుకున్నాడు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తోందన్నారు ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, పర్ణికారెడ్డి. ప్రభుత్వం ఇప్పటికే 100,000 రూపాయలు రుణమాఫీ చేసిందని, ఈ నెల చివరిలోపు 2వ విడత రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలు. ప్రజల కోసం ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజలు అడగకముందే మేము ఇక్కడికి వచ్చి నీళ్లు ఇచ్చినామంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాప్రభుత్వం అంటే వాళ్ళలాగా ప్రజలు వాళ్ళ చుట్టూ దిప్పుకొని ప్రజలు అడిగినాక కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరిగినాక ప్రజల కోసం చేసే పనులు కాదు. ఇది ప్రజాప్రభుత్వం. చాలా పారదర్శకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తా ఉన్నాం. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందన్నారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. దేశంలో ఇలాంటి బడ్జెట్ ఎక్కడా ఉండకపోవచ్చన్నారు. ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి 25% నిధులు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు వాళ్ళు మొదలుపెట్టినటువంటి రైతు భరోసాతో పాటు, రైతు బీమాతో పాటు ఇవాళ అదనంగా వాళ్ళు వదిలేసినటువంటి పంటల బీమా పథకాన్ని ఇవాళ దాని డబ్బులు కేటాయించడం జరిగింది. అట్లాగే ఎన్నికల హామీలో ఏదైతే ల్యాండ్లెస్ ఫార్మర్స్ కు 12,000 రూపాయలు ఇస్తామన్నమో సంవత్సరానికి, వారికి కూడా ఇవాళ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం పర్యటనపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు మరో కొత్త డ్రామా తెరపైకి తెచ్చారని విమర్శించారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర విస్మరించలేనిదన్నారు ప్రధాని మోదీ. లద్దాఖ్లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాక్తో పోరులో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించారు. అగ్నిపథ్ స్కీమ్తో సైన్యం బలోపేతమవుతుందన్నారు. విపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. మరోవైపు అగ్నిపథ్ స్కీమ్తో యువతకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ దివాస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్గిల్ విజయ్ దివాస్ లో భాగంగా లడాక్లోని అమరుల స్మారకానికి నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ రక్షణలో సైనికుల పాత్ర కీలకమన్నారు. పాక్తో జరిగిన పోరులో ప్రాణాలర్పించిన వీర సైనికులను స్మరించుకున్నారు మోదీ. భారత్తో యుద్ధాల్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ బుద్ధి మారడం లేదన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానడం లేదని ఆరోపించారు. టెర్రరిజాన్ని అంతమొందించడంలో ఆర్మీ పాత్ర ముఖ్యమైనదన్నారు మోదీ. కార్గిల్ యుద్ధ సామాన్య దేశవాసి రూప మే సైనికో బీచ్ సా आज जब मैं फिर करगिल की धरती पर हूं तो स्वाभाविक है वो स्मृतियां मेरे मन में ताजा हो गई. అగ్నిపథ్ స్కీమ్ పై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తెచ్చామనడం సరికాదన్నారు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని సంస్కరణలు చేస్తున్నామన్నారు. ఆర్మీ అంటే పొలిటికల్ లీడర్లకు సెల్యూట్ చేయడం కాదని 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసమన్నారు మోదీ. శహీదో కో నమన్ కర్తా హూ జినోనే కార్గిల్ మే మాతృభూమి కి రక్షా కే లియే అప్నా సర్వోచ్చ బలిదాన్ దియా. దట్స్ ఆల్ ఫర్ నౌ.